काकी बटे ఎక్స్‌క్యూజ్ మీ సర్ నా క్లీనింగ్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైనా గాని మీరు అబ్బా వెళ్ళైనా గడి వేసుకొని బాగా క్లీన్ చేసుకో వెళ్ళు 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 హలో సోల్ మాస్టర్ ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏంటి నా నక్షత్రం మీ నక్షత్రం ఒకటేనన్న మాట అయితే మీకు వారఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా సార్ మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేదో ఒకసారి చూసుకోండి ప్రాపర్టీసా నా బండ బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా టూత్ బ్రష్ టు టంక్ క్లీనర్ బ్రష్ టు ఇవి తప్ప అయ్యో అలానే సార్ మీరు టంక్ క్లీనర్ పోయిన రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టంక్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నీతో నా ప్రాణం మీద గుచ్చపడిందయ్యా అయ్యో అలానే సార్ మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే చాలా ఛాన్సెస్లో ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాన్సెస్ చూస్తే మరీ జాలి పట 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 सर्वं माया सकलं माया दैवं माया धर्मं माया మాధవుడే మాయగాడు మాయగాడుకు మాయగాడు మానవుడు ఎంతటివాడు ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు वालिनी कोल्चिन माया कथा
కన్నల కోసం కన్నల కోసం రేపల్లియనే ఆవడి పెట్టిన అల్లరికి ఇష్టుడు అందరికి ఇష్టుడు ఆడిన లీలలు మాయ కదా మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు అశ్వత్థామాహత కుంజర విన్నారా మీరా మాట అసలు గురువుకే ఎసరు పెట్టిన ధర్మజుడాడిన మాయ మాట ధర్మం గెలవాలనుకున్నప్పుడు దైవం చేసిన మాయాది సగటు మనిషి బతకాలంటే చేయక తప్పని మాయది మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తిన్న మానేస్తాయి తెలుసుకో ఏమిటి దుమ్ము ఇవాళ దూర్చేవా నేను తరుటే మార్చేస్తున్నా దూర్చే ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గేడు కాదు ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉత్తుకోవడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగ వస్తావయ్యా కుదరదు ఈవేళ వెళ్ళి పని చేసేయి ఆ తర్వాత మార్కెట్ కెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా ఉంది కదా అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు నేను మూడంకెలు లేకపోతే లేదా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి మీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ టూ త్రీ దేవి
మాట విని ఇంటికొచ్చి సంటూరు పాల్ లేక గిలగిలా తన్నుకుంటాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టడనే నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేస్తుంది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపం వస్తే మీరు మీ భార్య భార్య మీ భార్యను తిట్టరా అమ్మా మీరే నా న్యాయం చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏంటన్నా ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మనం సూత్రం కూడా లేదు కావాలని చూడండి దేవి నువ్వు అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడు చూడండి సార్ ఇది పెళ్లి కాదు అంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు నల్ల ఉండవలసిన నన్న జీతం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా ఒకడే పురుగు ఒకటే పిల్లలు ఎప్పుడు పిల్లనే పొద్దు ఒకటి బరువు ఒకటే పిల్లమ్మ వెళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి దేవి